ప్రతి మనిషి గతం తాలూకు జ్ఞాపకాలతో తపిస్తూ గడిపిన ఆనందపు గడియలను మళ్ళీ వెతుకుతూనే ఉంటాడు. ఏ జ్ఞాపకమైతే తన ఆత్మను చలింపచేసిందో, తనను ఆనందంతో ఏమార్చిందో వెతుకుతూనే ఉంటాడు. దాని తాలూకు చేదు నిజం బాధిస్తూనే ఉన్నా ఈరోజు నాలో కూడా వెలువెత్తిన జ్ఞాపకాలు ఈ నదిలా నాలో పారుతున్నాయి. పొదల మాటు శబ్దాలు శృతులై నా చెవులను తాకుతున్నాయి. లేకుంటే ఏందయ్యా దినము ఇక్కడ కూర్చోబెట్టి నీ డోలు నీ వాయింపుడు ఇద్దరు వస్తుందయ్యా. ఇది డోలా? డోలట్రా పెద్దవా, రెండు పుల్లలు ఓ డప్పు పట్టుకుని పిచ్చిదరులు కొట్టుకుంటూ ఊరంతా తిరిగా నువ్వు సంప్రదాయబద్ధమైన సంగీతాన్ని పట్టుకుని వాయింపుడు అంటావా? నాలిక కోస్తావా? నన్నేమన్నాడయ్యా, నా డప్పును బట్టి ఏమనుకుంటా? మరి నా మృదంగం మీద కొట్టే జత్తుల్ని పట్టుకుని వేళా కొలవాడచ్చా? పిచ్చి నవ్వు నువ్వు. ఏయ్, ఈ మృదంగం శబ్దం వినపడిందే గుళ్ళో దేవుడు కూడా నిద్రలేవడా? ఆ మాటకొస్తే నా దరువు లేదే గుళ్ళో దేవుడేంటి, ఊరి జనమే నిద్ర లేవదు తెలుసా? అసలు చూడు, నీలాంటి వెధవకి ఈ సంప్రదాయ సంగీతం వినిపించాలనుకోవడం ఉంది చూసావా? నాది 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 నాదిరా బుద్ధి తక్కువ చేదవా. చూడు చెప్తా నీ సంగతి. అయ్యా కోపగించకండి. అయ్యా తప్పైపోయింది అయ్యా, కోపడకండి అయ్యా. చెప్పా. అలా అనకండి అయ్యా, ఎడవనూరు ఎవరితో ఎలా మాట్లాడు తెలియదు, నాది నాకు ఇప్పించండి అయ్యా. ఏంట్రా నీకు ఇచ్చేది? ఇవాళ నీకు ఇచ్చేది ఏం లేదు, ఏం చేసుకుంటా చేసుకోపో. అయ్యా తప్పైపోయినయ్యా, ఇంకెప్పుడు మీతో గొడవ పడను. ఇదిగో ఈ డబ్బు మీద ఒట్టు రూపాయి ఇచ్చేయండి అయ్యా. నువ్వెన్నైనా చెప్పుకో కానీ వాళ్ళు నీకేం ఇవ్వనరా, అయినా ఇస్తే మాత్రం ఏం చేస్తావు? తాగుతావు, తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటావు అంతేగా. మీరేదో తాగరంత మాత్రం మీరు పెద్ద గొప్ప ఆరోగ్యంగా ఉన్నట్లు మాట్లాడకండి. మిమ్మల్ని గురించి నాకు తెలియదా? ఇదిగో ఈ ఏట్ల స్నానం చేయడానికి వచ్చారంటే తిరిగి ఇంటికి వెళ్ళి గంట సేపు మూల పడుకుంటారు. అంటే ఏంట్రా, నేను నడవలేననేగా? నేను వయసులో ఉన్నప్పుడు ఈ చుట్టుపక్కల పరుగు పందాల్లో నన్ను కొట్టిన వాళ్ళు. అప్పటి మాట ఇప్పుడు ఎందుకులేండి? ఏది నాతో ఇప్పుడు పందెం కడతారా? పరుగు పందెం పందెమా? నీతో పోరా, నీతో పందెం ఏంటి? ఓడిపోతారని భయపడుతున్నారా? భయమా? నాక పదరా, పరిగెడదామా? పదా. రే సూరిగా, నువ్వు చూడరా, నువ్వు చూడరా, చూడరా. పరిగెడతామా? మొదలుపెట్టు. ఇస్తారుగా, నోరు మూసుకుని ముందు పరిగెత్తు. సరే. అరే చూస్తున్నావుగా, పరిగెత్తరా.
గెలిచావులే. నాకేదో నొప్పి అనిపించి ఆగాను కానీ లేకపోతే నేనే గెలిచేవాడిని. కచేరీ అయిందా, గొడవ అయిందా? రెండు అయ్యాయి. ఇక ఇదే చివరిసారి. ఈ జన్మలో వాడు పక్కన ఉండగా మళ్ళీ సంగీత సాధన చేసేదే లేదు. గత 30 ఏళ్ళుగా ఇదే మాట వింటున్నాను. రోజు వాడితో గొడవ పడటం, తెల్లారి వాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడటం. చెబుతున్నాను కదే, ఇదే ఆఖరిసారని. మీకు గుర్తుందా, చిన్నప్పుడు మీరు బడి ఎగ్గొట్టి వాడితో ఆడుతుంటే మీ నాన్నగారు మీ వెంటబడడం, మీరొచ్చి నా వెనకాల దాక్కోవడం. ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తొస్తున్నట్టు? మీరిద్దరు ఇలా చెట్టాపట్టాలే చూసి తిరుగుతుంటే ఊళ్ళో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు చెప్పండి? ఏమనుకుంటారు అనుకుంటే అనుకోని చూడు. ఊళ్ళో ఒక్కళ్ళు కూడా వాడి దగ్గరికి రానివ్వరు. వాడిక నోట్లో నాలుక లేదు. మనం తప్ప వాడికి ఎవరున్నారు చెప్పు. ఏమన్నా అనుకోని. ఏమండి, అమ్మాయి దగ్గర నుండి మళ్ళీ ఉత్తరం వచ్చిందండి. ఏమని? మీ ఆరోగ్యం గురించి తనకి తెలిసిన పెద్ద డాక్టర్కి చెప్పిందట. డాక్టర్కి అందుబాటులో ఉంటే మంచిదని మనల్ని పట్నం వచ్చి తన దగ్గర ఉండమంటోందండి. అయ్యా ఏమిట్రా నీ డప్పుకోలా? దగ్గరకు రండి అయ్యా, క్వశ్చన్ చెప్తాను. ఏంట్రా? ఇవాళ పక్కూర్లో కొత్త సినిమా వచ్చిందండ. హీరోయిన్ ఎవరో తెలుసడ్డా? శ్రీదేవడ్డా. శివ శివ. త్వరగా దొక్కడ్డా, ఈరోజు అయినా మొత్తం సినిమా చూద్దాం. ఎక్కండి. ఏ అంటున్నాడు? నేను
అయ్యా. కరా మల్లయ్య. అయ్యా నీ కోపంగా లేదు? కోపమా? ఎందుకయ్యా? అదే ఇందాక నువ్వు పడవెక్కుతుంటే అంటరాని వాడంటూ తిట్టారుగా, అందుకు. అదా తిట్టరా మరి, మీ గొప్పల పక్కన అంటరానోడు కూర్చుంటే తిట్టరా మరి, నాకైనా బుద్ధుండొద్దు. ఎరా అంటరాని వాడంటే ఏంటో తెలుసా నీకు? అంటరానోడా? అంటరానోడంటే అంటరానోడే. ఎక్కడికి రాలేదు అమ్మ? దండాలమ్మ. అయ్యగారు ఇంకా లేలేదమ్మా? లేవలేదురా. సరే అమ్మా. ఒరే మల్లయ్య ఇలారా. ఏంటమ్మా? రాత్రి మళ్ళీ అయ్యగారికి నొప్పి వచ్చిందిరా. ప్రాణం మీదకి వస్తుందేమోనని నాకు భయంగా ఉంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు బాగానే ఉన్నారు. ఎప్పుడు ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది మల్లయ్య. మీరేం బాధపడకండమ్మా, అయ్యను పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. అదేరా, అమ్మాయి ఏమో పెద్ద డాక్టర్ దగ్గర చూపిస్తానని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తోంది. ఈయనేమో ఈ ఊరు వదిలి వచ్చేదే లేదని చిన్న పిల్లల్లా మొండికేస్తున్నారు. నా మాట ఎలాగో వింటలేదు. కనీసం నువ్వైనా చెప్పు మల్లయ్య. మన రక్తం ఎరుపేగా, మన మనసులు తెలుపేగా, మరి ఎందుకోయిదు ఏ దేహంలోనైనా కొలువై ప్రాణం లేదా మన పుట్టుకలోనే దూరం దాగుందా మరి విధి జూదమే ఆడావా ఈ ద్వైతమే అద్వైతం కాదా? సూరిగా రారా పోదాం. రే మల్లయ్య, నిన్నేరా ఎక్కడికి వెళ్తున్నాడబ్బా? రాయ్ రాయ్ మల్లయ్య, ఆగో. నిన్నే ఆగమంటుంటే ఏంట్రా? ఏంటి మూటమ్ముల్లా సర్దేశం వెళ్ళిపోతున్నావు? ఎక్కడికి? ఊరొదులు వెళ్తున్నా. ఊరొదులు వెళ్తున్నావా? ఇప్పుడు ఇక్కడ ఏమైందని? ఏమి కాకూడదనే మీ కాస్త చెబితే వినరు. మీకేం కాకూడదనే నేను ఊరు వదిలి వెళుతున్నా. ఓహో,
నీతో అమ్మేమైనా చెప్పిందా? లేకపోతే ఏందయ్యా చిన్నపిల్లాడిలా మీరు మీ మొండితనము. అమ్మ ఎంత బాధపడుతోంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? పట్నం వెళ్ళాలి, అక్కడ వైద్యం చేయించుకోవాలి, అంతేగా? అంతేనయ్యా, అమ్మ చెప్పినట్లు బుద్ధిగా విని మీరు పట్నం వెళ్ళాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, అంతే. సరే, ఇంతమందిని బాధ పెట్టడం దేనికి? వెళ్తాలి, నువ్వు వెనక్కి వెళ్ళిపో. వెళ్తారుగా? అలాగే వెళ్తానురా, వెళ్ళు. రే రారా. రే మల్లయ్య. అయ్యా. ఏం లేదురా, పుట్టి పెరిగిన ఈ సొంత ఊరు వదిలేసి ఇప్పుడు ఎక్కడో పరాయి ఊరు వెళ్ళి అక్కడ చచ్చిపోతానేమోనని భయంగా ఉందిరా. అట్లా మాట్లాడకండి అయ్యా, మీకేం కాదయ్యా. మీరు పట్నం వెళ్ళి తిరిగి సంతోషంగా నవ్వుతూ వస్తారు, మీరు వెళ్ళండి. సరేలే, నేను చచ్చిపోతే డప్పేసి ఊరంతా చెప్తావుగా. అంత మాట అనకండి, మీరు వెళ్ళండి అయ్యా. నాకేం పోటీ అయ్యా. జాగ్రత్త, పిల్లాడు జాగ్రత్త. సరే సరే, మీరు వెళ్ళండి. ఇందా, ఎక్కువ తాగి ఆరోగ్యం పాడు చేసుకో. వస్తా, పిల్లాడు జాగ్రత్త. సరే అయ్యా. తొందరగా తిరిగి వస్తానన్న అయ్యగారు రాలేదు. గడిచే ప్రతిరోజు బాధాతప్తమైన జ్ఞాపకాన్ని విడిచి వెళ్ళింది. ఆనందంగా గడిచిన ఆ రోజుల కన్నా అందమైనది నాకేది లేదు. బాధతో నిండిన ఆ రోజుల కన్నా భయంకరమైనది నాకేది లేదు.
చూసి మా అయ్య గుండె ఏడ్చి ఏడ్చి ఆగిపోయింది. నా అలికిడికి కూడా తను కదలలేదు, మాట్లాడలేదు. దిక్కుమాలినోడు ఇక్కడే చచ్చాడు అనుకున్నారు జనం. మనుషులకేమో గాని నాకైతే అంటులేదు. ఆ గోదారమ్మ తనలో కలిపేసుకుంది. గతమై నిలిచాయిగా ఉడికే ఆ జ్ఞాపకాలే దేహం విడిపోయినాయి. ఎలాగో తాయి తందనాలాడి పాడైపోయావు. ఆడి గురించి నాకేం దిగలేదయ్యా. దేవుడు లాంటి మీరు బంగారు లాంటి అమ్మ ఉండగా ఆడికేంటి? ఆడమ్మ కూడా చనిపోయినప్పుడు సంతోషంగా చనిపోయింది. నువ్వు నేను వేరే లేవు. అద్వైత భావం అయ్యగారు తిరిగి వచ్చారు. అయ్య చనిపోయాడని చెప్పాను. లేదురా నాతోనే ఉన్నాడంటూ భుజానికి డప్పు తన ఒడిలోకి నన్ను తీసుకున్నాడు. ఈరోజు ఎవ్వరూ లేరు, నేను తప్ప, నాతో మిగిలిన వాళ్ళ జ్ఞాపకాల తప్ప. బహుశా వాళ్ళెక్కడున్నా ఇంకా పోట్లాడుతూనే ఉంటారేమో. నేనంటే నేను గొప్ప కాదు, కాదు, నువ్వంటే నువ్వే గొప్పనే.